ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి దోమల్ బ్యాట్ యొక్క బ్యాటరీ ఎలా చేంజ్ చేయాలనేది. ఈ బ్యాట్ యొక్క ప్రాబ్లం వచ్చేసి ఫ్రెండ్స్, మనకు బ్యాటరీ అనేది ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతుంది ఎంత ఛార్జ్ చేసినా కానీ. సో ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం బ్యాటరీ చేంజ్ చేయాలంటే ఇక్కడ దోమల్ బ్యాట్ యొక్క స్క్రూస్ అనేది అన్స్క్రూ చేసుకోవాలి. సో ఈ మోడల్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాటరీ సెక్షన్ అనేది సపరేట్గా ఇచ్చాడు, కాబట్టి ఈ యొక్క క్యాప్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రూడ్రైవర్ సహాయంతో ఇది రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఈ బ్యాటరీ అనేది రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బ్యాటరీ మనం ఇప్పుడు రీప్లేస్ చేయాలి. సో నా దగ్గర వచ్చేసి ఫ్రెండ్స్ కొత్త బ్యాటరీ అనేది ఉంది, మీకు చూపెడతాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే ఫ్రెండ్స్ కొత్త బ్యాటరీ. సో ఈ ఖరాబ్ అయిన బ్యాటరీని ఇప్పుడు ఈ కొత్త బ్యాటరీతో మనం రీప్లేస్ చేద్దాం. అందుకు మనకు సాల్డరింగ్ మిషన్ అనేది అవసరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దోమల్ బ్యాట్ యొక్క బ్యాటరీ డెడ్ అయితే ఎలా రిపేర్ చేయాలనేది నా లాస్ట్ వీడియోస్లో ఉంది ఫ్రెండ్స్, ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫస్ట్ ఈ వైర్స్ అనేది మనము డిస్కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవి డిస్కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు ఈ టెర్మినల్స్ అనేది డిస్కనెక్ట్ చేసుకోండి, బ్యాటరీ పక్క పడేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి చూడండి. సో ఫ్రెండ్స్ మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బ్యాట్లో వచ్చేసి టూ వైర్స్ రెడ్ ఉన్న బ్లూ ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని కేసెస్లో మాత్రం దోమల్ బ్యాట్కి సేమ్ వైరింగ్ అనేది ఉంటుంది. సో ఆ కేసులో మనం ప్లస్ మైనస్ అనేది గుర్తుపట్టలేకపోవచ్చు. సో అందుకేసిన మనము ఈ బ్యాటరీ రిమూవ్ చేయకముందే పాజిటివ్ వైర్ ఏంటి నెగిటివ్ వైర్ ఏంటి అనేది మనమే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలర్ కోడింగ్ ఉన్నట్టయితే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇవి మనము ఈ బ్యాటరీకి అనేది సాల్వింగ్ చేద్దాం ఫ్రెండ్స్. పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ అనేది మనం ఇప్పుడు సాల్వింగ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నాకు ఈ రెడ్ అనేది పాజిటివ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా లెడ్ సహాయంతో మనం ఇదనే సాల్వింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పాజిటివ్ టర్మినల్ అనేది ఇప్పుడు మనం నెగిటివ్ టర్మినల్ అనేది కూడా సాల్వింగ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సాల్వింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఈ బ్యాటరీ అనేది ఇందులో ఫిక్స్ చేసి క్యాప్ అనేది ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ బ్యాటరీ అనేది లోపల ఇన్సర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వైర్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మన కనెక్షన్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ క్యాప్ అనేది ఫిట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా క్యాప్ అనేది ఫిట్ చేసుకోండి. మళ్ళీ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్యాట్ అనేది మనం రన్ చేసి చూద్దాము. కొత్త బ్యాటరీ కాబట్టి ఆల్రెడీ మినిమం ఛార్జబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల కెపాసిటీ. చూడొచ్చు ఇక్కడ మనకు లైట్ అనేది వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు బ్యాటరీ కూడా ఒకసారి అంటే మెష్ దగ్గర ఆన్ చేసి చూపెడతాను. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సౌండ్ ఇంటెన్సిటీ అనేది కూడా చాలా బాగా వస్తుంది, అంటే బ్యాటరీ అనేది వర్కింగ్లో ఉంది, అంటే కొత్త బ్యాటరీ కదా ఫ్రెండ్స్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కొత్త బ్యాటరీ కాబట్టి కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టుకున్నట్టయితే మనకు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈరోజు ఈ వీడియో. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం దోమల్ బ్యాట్ యొక్క బ్యాటరీ ఎలా చేంజ్ చేయాలనేది చూసాం కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ శరత్ మల్టీవర్క్స్.